ప్రాచ్యంలో యుద్ధభేరి, ఇజ్రాయెల్పై ఇరాన్ భారీ దాడులు, వందలాది బాలిస్టిక్ క్షిపణులు, రాకెట్ల ప్రయోగం, టెల్అవీవ్, జెరూసలేంలో విధ్వంసం, జనం కకావికలు, బంకర్ల దిశగా పరుగులు, హనియా, నస్రల్లా మృతికి ప్రతీకారం. ఇది ఆరంభం మాత్రమేనని ఇరాన్ ప్రకటన. జోర్డాన్ రాజధాని అమ్మాన్పైకి మిస్సైళ్లు, భారీ మూల్యం తప్పదన్న అమెరికా. ఇజ్రాయెల్కి దన్నుగా నిలుస్తాం బైడెన్. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే జాతిపిత జయంతి రోజున సర్కారు కనుక తప్ప తాగండిక, ఊరూరా మద్యం దుకాణాలు, వాడవాడల బార్లు, రాష్ట్రాలకు బాబు బ్రాండ్ మద్యం దంద, దసరా నుంచి దోపిడీకి తలుపులు తెరిచిన సర్కార్ పెద్దలు, ప్రైవేట్ మద్యం దుకాణాలు ముసుగులో దండుకునేందుకు స్కెచ్, టీడీపీ మద్యం సిండికేట్కి అనుకూలం కథ నడిపిన ప్రభుత్వం, మద్యం దుకాణాలు స్మార్ట్ అవుట్లెట్ల సంఖ్య పెంపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కింగ్ కర్తవ్యం అంటూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలతో చంద్రబాబు అంతర్మదనం. ఈ వ్యవహారంలో బాబు చెప్పినవన్నీ పచ్చి అబద్దాలేననే భావన బలంగా ప్రజల్లోకి, నష్ట నివారణలో భాగంగా సుప్రీంకోర్టును తప్పుబట్టేలా పురంధేశ్వర వ్యాఖ్యలు, గత 5 ఏళ్లలో దేవాలయాల్లో జరిగిన ఘటనపై దీక్ష చేస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్, ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందే ప్రాచిక వికటించిందని తప్పు మీద తప్పు చేశామని టీడీపీ సీనియర్లు ఆందోళన, ఆ నెయ్యి అసలు వాడనే లేదని ముందు నుంచి చెప్తున్నా సీఎం పట్టించుకోలేదని సన్నిహితుల వద్ద టీటీడీ ఈవో ఆవేదన, తనతోనూ అబద్దాలు చెప్పించారంటూ నిర్వేదం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇందులో తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తీనే వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన జంతు కొవ్వు ప్రకటన సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించడం, దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా హెచ్చరించిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు గప్చుప్పయ్యాయి. అసలు వాడని కల్తీ నేయని వాడినట్టుగా చిత్రీకరించి తమ అధినాయకత్వం తప్పు మీద తప్పు చేసిందని అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో బలంగా వ్యక్తమవుతుంది. శ్రీవారి లడ్డు తయారులో కల్తీ నెయ్యి వాడారనేందుకు ప్రస్తుతం ప్రాథమిక ఎలాంటి ఆధారం లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో లడ్డూలో నెయ్యికి బదులు జంతువులకు వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలు అనే విషయం ప్రజల్లో మరింత బలపడుతోందని టీడీపీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. నష్ట నివారణ చర్యలో భాగంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తప్పుబట్టేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడిన ఫలితం లేదని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి. ఇదొక్కటే కాకుండా గత 5 ఏళ్లలో తిరుమల ఇతర దేవాలయాల్లో జరిగినటువంటి ఘటనల మీద ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానంటూ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్న మాటలను ప్రజలు ఏమాత్రం విశ్వసించడం లేదని పేర్కొన్నారు. ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు విసిరిన పాచిక పారకపోగా మైనార్టీలను పార్టీకి మరింత దూరం చేసిందని టీడీపీ సీనియర్ నేత ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో అధినాయకత్వం అత్యుత్సాహమే కొంపముంచిందనే అభిప్రాయం టీడీపీ శ్రేణులు వ్యక్తమవుతుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే